రైట్. అయితే బీజేపీకి సంబంధించి పార్టీ అధ్యక్షుడు కానీ లేదా పార్టీ అంతా వచ్చి కలిసికట్టుగా స్టాండ్ తీసుకోవాలన్నారు కదా, అదేవిధంగా కేసీఆర్ గారు ఈ విషయంలో ఏ స్టాండ్ తీసుకున్నారు? అసలు కేసీఆర్ కనిపించట్లేదు అనే స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తారు? నాయకుడి యొక్క డైరెక్షన్, ఆ నాయకుడి యొక్క ఆలోచన విధానం ఆ పార్టీ అమలు చేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మొత్తంగా పోయి మేము పనిచేస్తున్నాం ఏకపక్షం. మా పార్టీలో రెండో అభిప్రాయం చూడలేదు మీరు, ఎవరు ఇంకో అభిప్రాయం చెప్పారు మీకు? ఇప్పుడు కేటీఆర్ ఈజ్ దేర్, హీఈస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ గారు ప్రెసిడెంటు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ తర్వాత ఉన్న మేము నాయకత్వం అందరం ఉన్నాం, అందరం ఏకపక్షంగా కలిసి మాట్లాడుతున్నాం. కేసీఆర్ డైరెక్షన్ లేకపోతే మేము ఎలా మాట్లాడతాం? కేసీఆర్ గారు మీ అందరితో మీటింగ్ పెట్టిన సందర్భం ఉందా ఇవన్నీ జరిగేటప్పుడు? హైడ్రా కేసీఆర్ గారు ఒక మాట చాలు, మాకు ఒక మాట చాలు. కేసీఆర్ గారు మేము, మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, ఎవరికో కనపడాలని కాదు కదా, ఆమెకి ఈమెకి ఈయనకి ఆయనకు కనపడాలని కాదు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు జనరల్ గా ఒక మామూలు నేత అయితే ఎక్స్పెక్ట్ చేయరు. ఆయన 10 ఏళ్ళు సీఎం గా ఉన్న వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ప్రజలు ఖచ్చితంగా కనపడాలనుకుంటారు. అసలు ప్రజలు ఇంత పెద్ద విపత్తు జరిగింది, వరదలు వచ్చినాయి, ప్రజలకి కేసీఆర్ ఎప్పుడు మనసులోనే ఉన్నాడు. కొద్ది మందికి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఆల్వేస్ కేసీఆర్ ఈజ్ దేర్. జగదీష్ రెడ్డి గారు మనసులో ఉన్నారు కాబట్టే ఆయన వస్తే బాగుండు అని ప్రజలు చూశారు. విపత్తు చూశారు, మేము పోయినప్పుడు తప్పకుండా కేసీఆర్ ప్రతినిధి వచ్చిండని చెప్పి మమ్మల్ని, మా అందరిలో కేసీఆర్ చూసుకుంటున్నారు ప్రజలు, మా అందరిలో కేసీఆర్ చూసుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు కేసీఆర్ చెప్పకుండా వచ్చిండని అనుకోరు. జగదీష్ రెడ్డి పోతే కేసీఆర్ చెప్పకుండా వచ్చిండని అనుకోరు. హరీష్ రావు గారు పోతే కేసీఆర్ చెప్పకుండా వచ్చిండని అనుకోరు. ఒక మామూలు చిన్న కార్యకర్త, మా కార్యకర్త ఎవరు పోయినా కేసీఆర్ చెప్పకుండా వచ్చిండని అనుకోరు. మొత్తం నగరంలో ఉన్న మా శాసనసభ్యులందరము, మా పార్టీ లీడర్లందరము, మేము ప్రధానంగా ఇప్పటివరకు గత ప్రభుత్వంలో 10 ఏళ్ళుగా మంత్రులు ఉన్న వాళ్ళందరము కేసీఆర్ ప్రతినిధులమే కదా. కేసీఆర్ అనుమతి లేకుండా మాట్లాడతామా? మాట్లాడితే తెల్లారు విత్డ్రా చేసుకుంటాం. కేసీఆర్ ఇది కరెక్ట్ కాదు మీరు చేసిందని చెప్తారు, విత్డ్రా చేసుకుంటాం. అనుమతి లేకుండా జరగదు, అందులో సందేహమే లేదు. మేము అందుకే చెప్తున్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు మాట్లాడే ప్రతి అక్షరానికి కూడా రేవంతే బాధ్యుడని అందుకే చెప్తున్నాం మేము. అయితే ఇదే సమయంలో, ఇదే సిచ్యువేషన్లో ఇంకొక మాట వినిపిస్తోంది, కేసీఆర్ గారు ఎక్కడున్నారు కనిపించట్లేదు. అదే సమయంలో హరీష్ రావు గారు పార్టీని హైజాక్ చేస్తున్నారు, పార్టీ మొత్తం ఆయన కింద ఆయన చెప్పినట్టుగా నడుస్తోంది, నిజమా కాదా? ఇవన్నీ పిచ్చి మాటలమ్మా, ఇవన్నీ పాపం తట్టుకోలేక ఏడుపులు తప్ప. అందరం ఉన్నాం, ఇప్పుడు నేను ఉన్నాను, హరీష్ రావు గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మా మాజీ మంత్రులు అనేక మంది ఉన్నారు, మా సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మా తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉన్నారు, మా శ్రీనివాస గౌడ్ గారు ఉన్నారు, మా మసూదాచారి గారు ఉన్నారు, మా జోగరామన్న గారు ఉన్నారు, అందరం తిరుగుతూనే ఉన్నాం, అందరం కలిసి పనిచేస్తున్నాం, అందరం ప్రోగ్రామ్స్లో పోతున్నాం ఎక్కడికక్కడ. పార్టీ అన్నప్పుడు నాలుగు వైపులా పనిచేస్తుంది. ఇప్పుడు ఏం దొరకలేదు, ఇప్పుడు ఇది ఒకటి చిల్లర మాట మాట్లాడి ఇంకేదో గందరగోళం సృష్టిద్దామని చిల్లర ప్రయత్నం తప్ప అందులో ఏం లేదమ్మా. దాంట్లో కేసీఆర్ అయినా, హరీష్ రావు గారు అయినా, కేటీఆర్ అయినా, జగదీష్ రెడ్డి అయినా, ఇంకోనా ఇంకోనా, అందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ డైరెక్షన్లోనే పనిచేస్తారు, అందులో సందేహం ఏముంది? రైట్. ఇవాళే కాదు కదా, ఉద్యమ రోజుల నుంచి కూడా అనేక ఉద్యమాలలో ఎవరు ఇవాళ మెదక్లో హరీష్ రావు గారు ఉన్నారు, నల్గొండలో నేనున్నా, ఇంకో చోట ఇంకోరు ఉన్నారు, ఎక్కడికక్కడ అట్లా పనిచేసుకుంటూ పోయినాం కదా, ఇంకో చోట నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రకంగా చేసుకుంటూ పోయినాం కదా.